చంద్రబాబుని చూడటానికి సెంట్రల్ జైలుకి చేరుకున్నారట ఉపాసన చంద్రబాబుకి సంబంధించిన విషయం తెలుసుకుని ఉపాసన కూడా చాలా షాక్ అయ్యారట ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్లో అలాగే ఇంకా ఎంతోమంది మరి పరిశ్రమల్ని తెప్పించడంలో ఆయన ఎంతో అద్భుతంగా అయితే కృషి చేశారనేది నా నమ్మకం నేను స్వయంగా చూశాను చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఇంప్రూవ్మెంట్స్ చేశారు అవి కళ్ళకు కనబడుతున్నాయి కాబట్టి ఆయన చేసింది చేయలేదని చెప్పి చాలా కష్టం అందుకే చంద్రబాబు నాయుడు యొక్క ఆ రాజకీయానికి మరి ఖచ్చితంగా మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఆయన తర్వాత ఎంతోమంది మరి గవర్నమెంట్ లోకి వచ్చారు కానీ ఎవ్వరు కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి చేయలేదు అది అది రోడ్ల వీళ్ళలో కానీ స్కూల్స్ విషయంలో కానీ స్టడీస్ విషయంలో కానీ చంద్రబాబు మరి సెకండ్ సాటర్డే అలాగే ఇంకా థర్డ్ సాటర్డేస్ వస్తున్నాయంటే సో జన్మభూమి క్లీన్ అండ్ గ్రీన్ లాంటి కార్యక్రమాలు చేపట్టేవారు అంతేకాకుండా ఆయన ఎన్నో రకాలైన విజిట్స్కి వెళ్ళేవారు అటు స్టడీస్ పట్ల అలాగే ఇంకా రాష్ట్రంలోనే ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు సో చాలా కార్యక్రమాలు చేసేవారు అలాంటిది ఈరోజు ఆయన్ని అక్రమార్కుల పేస్లో మరి బంధించి ఒక సిక్స్టీ ప్లస్ ఉన్నటువంటి ఆయన్ని అకారణంగా ఏ స్కామ్ లేనటువంటి ఆయనకి ఇప్పుడు పెద్ద స్కామ్ ని దీని ఒక స్కీమ్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు సో పాలిటిక్స్ గురించి నేను మాట్లాడలేదు నేను ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి సీఎం గా అయితే ఆయన అభిమానిస్తాను అందుకే ఆయన చూడడానికి వచ్చారంటూ అందరికీ గట్టిగా అర్థమయ్యేలా క్లారిటీ ఇచ్చిందట ఉపాసన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబుని కలిసి ఉపాసన తన సంఘీభావాన్ని అయితే తెలియజేసి తనకు నచ్చిన సీఎం చంద్రబాబు అంటూ చెప్తూ కితాబిచ్చారు